హైదరాబాద్, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గురువారం అనూహ్యంగా పెరిగాయి. బుధవారం 6 కేసులు నమోదైనట్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక్కరోజే 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 700కి పెరిగాయి. గురువారం కరోనా బారిన పడి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 186 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 18 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇక్కడ మరో విషయమేంటంటే, గురువారం కొత్తగా నమోదైన 50 కేసుల్లో 90% జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతికి ఈ ప్రకటన అద్దం పడుతోంది. హైదరాబాద్, తెలంగాణ గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కేసులు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 700కు పెరిగింది. అందులో 186 మంది వ్యాధి నుంచి కోలుకోగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 496గా ఉంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 90% కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్ని కేంద్రం రెడ్ జోన్ జిల్లాలుగా గుర్తించిన సంగతి తెలిసిందే. సిటీలో 139 జోన్లు. సిటీలో 139 కంటైన్మెంట్ జోన్లు. ఒక్కో కంటైన్మెంట్ ఇన్ అండ్ అవుట్ మార్గాలను పూర్తిగా సీజ్ చేశారు. ఆయా జోన్లలో జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ, పోలీస్, పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. చెత్త తరలింపు దగ్గర నుంచి ఆ ప్రాంతంలో క్రిమిసంహారకాలు చల్లించడం, ఇంటింటి సర్వే, సోషల్ డిస్టెన్స్ అమలు, అవాంఛనీయ సంఘటనల నివారణ, కాంటాక్ట్ ట్రేసింగ్, రేషన్ సరుకుల పంపిణీ తదితర డ్యూటీను ఆయా టీమ్స్ నిర్వహిస్తున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ గురువారం సిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భరోసా, మంత్రి భరోసా. హైదరాబాద్ సిటీ, ఖైరతాబాద్ పరిధిలోని సిబిఐ క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్మెంట్ జోన్లలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది యోగక్షేమాలు ఆరా తీశారు. ఇళ్లకే పరిమితమైపోయిన స్థానికులతోనూ ఆయన మాట్లాడారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని భరోసా ఇచ్చారు. మే 3 దాకా అందరూ ఇళ్లలోనే ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు వాడాలని కోరారు. ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్ అయినప్పటికీ అత్యవసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పారు. హంగామా, కార్పొరేటర్ హంగామా. ఓవైపు ప్రజల్లో భరోసా నింపేందుకు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సమయంలోనే సిటీలోని మరో కంటైన్మెంట్ జోన్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భారీ ఎత్తున బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం వివాదాస్పదమైంది. జియాగూడ కార్పొరేటర్ మిత్రకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అసలే లాక్డౌన్, పైగా కంటైన్మెంట్ జోన్ అయినప్పటికీ నాయుడి పుట్టినరోజు సందర్భంగా టెంట్లు, డెకరేషన్లు, కేక్ కటింగ్స్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో 50 నుంచి 100 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాళ్లంతా మాస్కులు ధరించినప్పటికీ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులుగా నిలబడటం కలకలం రేపుతున్నది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. హోంగార్డు మంత్రి సాయం, హోంగార్డు ఫ్యామిలీకి మంత్రి సాయం. సిరిసిల్లలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తూ హఠాన్మరణం చెందిన హోంగార్డు దేవయ్య 50 కుటుంబానికి మంత్రి కేటీఆర్ 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సమయంలోనే ఎల్లమ్మ చౌరస్తాలో డ్యూటీ చేస్తోన్న దేవయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేవరకే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎండదెబ్బ కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. హోంగార్డు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మేరకు మంత్రి సహాయాన్ని ప్రకటించారు. మృతుడు సిలువేరి దేవయ్య సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేసేవారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కేసులు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 700కు పెరిగింది. అందులో 186 మంది వ్యాధి నుంచి కోలుకోగా తెలంగాణలో 700కు చేరిన కరోనా కేసులకు తెలంగాణలో నేడు కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరింది. నేడు 68 మందిని డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం కరోనా బాధితుల్లో ఎవరికి కూడా సీరియస్ లేదు. ఇండోనేషియా వాళ్లు కరీంనగర్లో ఇంటి ఇంటికి తిరిగినా కరోనా సోకలేదు. అధికారుల వ్యూహం వల్ల కరోనా స్ప్రెడ్ కాలేదు. కరీంనగర్ తరహాలో హైదరాబాద్లో కరోనా నివారణ చర్యలు తీసుకుంటాం. మర్కజ్ వెళ్లిన వాళ్లు ఇంకా ట్రేస్ కాలేదు. మర్కజ్ వెళ్లిన వాళ్లు బాధ్యతతో ప్రభుత్వానికి సహకరించాలి. మర్కజ్ వెళ్లిన వాళ్లు ఇంకా ఉన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్లతో కలిసిన వాళ్లు వైద్యులను కలవాలి. మర్కజ్ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి వల్ల 20 మంది కుటుంబ సభ్యులకు సోకింది. గురువారం 68 మందిని డిశ్చార్జ్ చేస్తున్నాం. నేడు 50 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇవాళ వచ్చిన కేసులలో 90% హైదరాబాద్ పరిధిలోనివే. ఇప్పటి వరకు కరోనా కేసుల్లో ఎవరికి సీరియస్ లేదు. కంటోన్మెంట్ జోన్లపై ప్రభుత్వం పూర్తిగా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్మాథెరపీ చికిత్స కోసం ఐసీఎంఆర్ కు ఇప్పటికే లేఖ రాశాం.
అని మంత్రి ఈటల అన్నారు. 700 పాజిటివ్ కేసుల్లో 186 మంది డిశ్చార్జ్ కాగా 18 మంది మరణించారు. 496 యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణలో 700కు చేరిన కరోనా కేసులకు తెలంగాణలో నేడు కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరింది. నేడు 68 మందిని డిశ్చార్జ్ చేశాం. ప్రస్తుతం కరోనా బాధితుల్లో ఎవరికి కూడా సీరియస్ లేదు. ఇండోనేషియా వాళ్లు కరీంనగర్లో ఇంటి ఇంటికి తిరిగినా కరోనా సోకలేదు. అధికారుల వ్యూహం వల్ల కరోనా స్ప్రెడ్